अंबेडकर कोनसीम जिल्लालोनी वरद प्रभावित प्रांताल्लो सीएम जगन पर्यटिस्तुन्नारु। राजमंड्री नुंची सीएम जगन गुरजपुलंक बयलुदेरारु। वरद प्रभावित ग्रामाल प्रजलतो मुखामुखी निर्वहिस्तारु। आ तर्वात रामालयपेटकु रोड्डु मार्गान चेरुकुंटारु मुख्यमंत्री। अक्कड कूडा वरद बाधितुलतो मात्लाडतारु। अक्कड नुंची ऐनविल्लि मंडलं कोंडुकुदुरु ग्रामानिकि चेरुकुनि अक्कड कूडा वरद बाधितुलतो मात्लाडनुन्नारु सीएम जगन। डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिल्लालो मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी पर्यटन पूर्ति विवरालु अंदिस्तारु। मा करेस्पोंडेंट हरीश, चेप्पंडि हरीश। बिंदु मरि कोद्दि सेपट्लो सीएम वाईएस जगन मुम्मडवरम मंडलं ఈ డాక్టర్ వీరమత్ర కోనసీమ జిల్లాలో ముమ్మడివరం మండలం గురజాపలంకకు చేరుకొని ఉన్నారు। గోదావరి వరద ప్రభావానికి లోనైన ప్రాంతాలు మొత్తం ఈ వీరమత్ర కోనసీమ జిల్లాలో దాదాపు 25 గ్రామాలు ఉన్నాయి। అందులో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది గురజాపలంక, కోనాయిలంక, పొట్టిలంక, తొత్తురుమడివారిపేట ఈ ప్రాంతాల్లో వరద ప్రమాద వరద ప్రభావపర ప్రాంతాలను పరిశీలించడంతో పాటు ఇక్కడున్న స్థానికులతో మాట్లాడతారు, వరద బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు। దీనికి సంబంధించి నాలుగు ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ మరొకసేపట్లో పర్యటించనున్నారు। దీనికి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది। గురజాపలంక దగ్గర హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు, అక్కడి నుంచి బయలుదేరి మొదట గురజాపలంకలో స్థానికులతో మాట్లాడతారు। ఈ ప్రాంతంలో గోదావరి పాయ ఉంది, ఈ పాయ పూర్తిగా కోతకు గురవటం వల్ల ఈ ప్రాంతం అంతా లోతట ప్రాంతం కోతకు గురవుతుంది। ఇక్కడ గోదావరి వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, వరద వచ్చిన ప్రతిసారి కూడా కోతకు గురి కావడంతో చాలా వరకు చాలా ఎరోషన్ ఎక్కువగా ఉంటుంది, దాంతో చాలా వరకు భూమి కనుమరుగైపోతుంది। ఇదే విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళడానికి స్థానికులు ప్రయత్నించారు, దీంతో ఆయన ఎక్కడం ఇదే ప్రాంతంలో గోదావరి పరివ ప్రాంతాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది। ఇక్కడ తర్వాత కోనాయిలంకకు వెళ్తారు, అక్కడ కూడా గోదావరి కోత ఎక్కువగా ఉంటుంది, ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారు। ఆ తర్వాత రామాలయంపేటలో స్థానికులు వరద ప్రభావ ప్రాంతం అది, ఆ స్థానికులు స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు। వరద సమయంలో ఏ రకమైన సహాయం అందింది, అధికారులు ఏ రకమైన సహాయం అందించారు అనే విషయాన్ని కూడా స్పష్టంగా బాధితుల్ని అడిగి తెలుసుకుంటారు। అదేవిధంగా తొత్తరుమూడివారిపేట అది ఐనవేలు మండలంలో ఉంది, ఐనవేలు మండలంలో తొత్తరుమూడివారిపేటకు వెళ్లి అక్కడ కూడా పరిస్థితిని పరిశీలించి వరద ప్రభావ బాధితులతో మాట్లాడతారు। వాళ్ళకు కూడా ప్రభుత్వం ఏ రకమైన సహాయం అందించింది, వరద పరిస్థితి ఏ రకంగా ఉంది, వరద ప్రభావ ప్రాంతాల్లో స్థితి ఏ రకంగా ఉందన్న విషయాన్ని కూడా వాళ్ళతో అడిగి తెలుసుకుంటారు। దీంతో పాటు రెండు మూడు చోట్ల ఎక్కడెక్కడైతే గోదావరి కోత ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలను కూడా స్పష్టంగా ఆయన ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించనున్నారు। దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు। మరికొద్ది నిమిషాల్లోనే ఇప్పుడు హెలికాప్టర్ కూడా కనిపిస్తుంది, రెండు మూడు నిమిషాల్లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది। ఇక్కడ నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరి ఈ ప్రాంతాలు పరిశీలిస్తారు। హరీష్, నిన్న పర్యటన కూడా చూసాం, మరి కాసేపట్లో ఇవాళ పర్యటన మొదలు కాబోతోంది కూడా, పెద్ద ఆర్భాటాలు అవి ఏం లేకుండా డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్లి చెట్టు కిందో ఉరికే కిందనో కూర్చుని కూడా చాలా మందితో మాట్లాడారు। బిందు ఈ ప్రాంతం అంతా కూడా లంక ప్రాంతం, ఇది మొదటిసారి నేరుగా లంక ప్రాంతం। ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే మైదాన ప్రాంతాల్లో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో లంక ప్రాంతాల్లోకి వెళ్ళటం గతంలో జరిగేది, ఇప్పుడైతే నేరుగా హెలికాప్టర్ తో లంక ప్రాంతంలోనే ల్యాండ్ అయ్యి ఇక్కడ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించడానికి మొదటిసారిగా నేరుగా లంకలోకి రానున్నారు ఆయన। ఈ లంక ప్రాంతాల్లో దాదాపు నాలుగు ప్రాంతాలను ఎక్కువగా వరద ప్రభావ బాధపడిన ప్రాంతాలను పరిశీలించడం జరుగుతుంది। దీనికి సంబంధించి స్థానికులు కూడా అనేక రిపోర్ట్ చేసిన గతంలో పంపించారు, దాంతో అధికారులు కూడా ఇవే ప్రాంతాలను ఎంపిక చేయటం, ఆ ప్రాంతాల పరిస్థితిని ఆయనే నేరుగా వచ్చి ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే బురద నేలలున్నా గురైన ప్రాంతాలున్నా వాటన్నిటిలో కూడా తిరిగి ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుంది। గత ఏడాది వరదల్లో కూడా గంటిపదిపూడి లంకలో కూడా ఇదే రకంగా జరిగింది, ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు। ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో లంకలో ప్రత్యక్షంగా దిగి ఇక్కడే నడిచి స్థానికులను పరామర్శించి ఈ పరిస్థితిని తెలుసుకొని ఉన్నారు బిందు। ఓకే హరీష్, సో గురజాపు లంక దగ్గర నుంచి మరో ప్రాంతానికి కూడా వెళ్తారు, ప్రస్తుతం అక్కడ కూడా ఉన్నారు మా కరెస్పాండెంట్ నాయుడు. నాయుడు, ముందు మరికాసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రామాలయం పేట బాధితులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. గత 10 రోజుల క్రితం గోదావరి వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఇబ్బంది పడిన ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రభుత్వం నుండి సాయం ఏ విధంగా అందింది, ఆ అధికారులు ఏ విధంగా స్పందించారనే దాని మీద బాధితులను స్వయంగా అడిగి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారు. వరదలు వస్తున్న సమయంలోనే సీఎం అధికారులందరినీ కూడా దిశానిర్దేశం చేశారు. బాధితులకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా నష్టం జరగకూడదు, వారికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు కూడా పూర్తి స్థాయిలో అందించాలి, దానికి సంబంధించిన నిధులన్నింటినీ కూడా ఇటుక విడుదల చేయడానికి తాను సిద్ధంగా ఉన్నదని కూడా సీఎం అధికారులకు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు హుటాహుటిన వరద ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటించారు, అలాగే వారికి కావాల్సిన అన్ని సహాయక చర్యలు నిత్యావసర వస్తువులు కూడా అన్నింటిలో కూడా అందించడం జరిగింది. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
తాను పరిశీలించే సమయంలో ఏ ఒక్క బాధితులు కూడా తనకు సహాయం అందలేదు అనే సమాధానం నాకు చెప్పకూడదంటూ కూడా అధికారులు ఆదేశించారు. అలాగే తాను కూడా పర్యటిస్తానని కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎంవై జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసి దీనిలో భాగంగానే నిన్న ఏలూరు అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లాలోనే పర్యటించనున్నారు. మరికాసేపట్లో ముందువరం గురజాలకు లంకకు రానున్నారు. అక్కడి నుండి బాధితులతో మాట్లాడిన రామాలయం పేటకి ఇక్కడికి వస్తారు. సీఎం రాక్షసము బాధితులంతా కూడా ఎదురు చూస్తున్నారు. వచ్చిన తర్వాత వాటితో ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రభుత్వ అధికారులు స్పందించిన తీరు, ప్రభుత్వం నుంచి అందిన సహాయ సహకారాల మీద స్వయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది తెలుసుకున్నారు. అంతేకాకుండా నష్టపోయిన ప్రాంతాల్లో కూడా ఆయన స్వయంగా పరిశీలించి ఏ విధంగా నష్టం జరిగింది, ఏ విధంగా సహాయ సహకారాలు అందే అడిగి బాధితులు తెలుసుకుని ఉన్నారు. మరి కాసేపట్లో రామాలయం పేటకైతే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. అధికారులకు స్పష్టంగా వరద వచ్చిన సమయంలో చెప్పడం జరిగింది, ఆ ప్లేస్ లో మనం ఉంటే ఎటువంటి సహాయ సహకారాలు కోరుతామో అదే విధంగా ప్రజలు కూడా కోరుకుంటారు. కాబట్టి మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలైనంత వరకు ఒక్కరికి కూడా సహాయం అందలేదు అనే సమాధానం నాకు వినిపించకూడదు. నేను డయాస్ మీదకి పిలిచి అడుగుతాను, ఏ ఒక్కరు కూడా తనకు ఫలానా సహాయం అందలేదని చెప్పకూడదు అనే విధంగా కూడా సహాయ సహకారాలు ప్రజలకు అందించాలి. వారికి నిత్యావసర వస్తువులు కానీ లేదంటే ఎవరైతే పునరావాస కేంద్రాలు తీసుకెళ్లిన వారికి 2000 రూపాయలు ఇవ్వడం, అలాగే కచ్చా ఇళ్లకు సంబంధించి 10000 రూపాయల సహాయం అందించడం, వరద అయిన తర్వాత మొత్తం నష్టపరిహారం అంచనా వేయడం అంతా కూడా యుద్ధ ప్రాతిపదికన జరగాలని కలెక్టర్ల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా సహాయక చర్యలు పూర్తి స్థాయిలో అందించారు. వచ్చి నేరుగా బాధితులతో మాట్లాడి వారికి ధైర్యాన్ని ఒక భరోసాని కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వనున్నారు. బిందు ఓకే నాయుడు, థ్యాంక్ యూ.